మాసం ప్రారంభమవుతోంది. సిటీలో అప్పుడే హలీం సందడి షురు అయింది. హలీం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పిస్తా హలీం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగిత అందిస్తారు. పాటు తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ స్పెషల్ అనగానే ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్ పాత బస్తీకి పరుగులు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా రంజాన్ మాసంలో మాత్రమే లభించేటువంటి ఒక స్పెషల్ డిష్ హలీం కి సంబంధించినటువంటి సందడి హైదరాబాద్ లో మొదలైపోయిందని చెప్పాలి. అయితే ముఖ్యంగా హలీం అనగానే పిస్తా హౌస్ కి ఒక బ్రాండ్ అని చెప్పాలి. ఇన్ని రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కాబోతుండటంతో పిస్తా హౌస్ తమ ప్రిపరేషన్స్ ని మొదలు పెట్టేసింది. మరి ఈ సంవత్సరం ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో పిస్తా హౌస్ చైర్మన్ మనకు వివరిస్తారు. నమస్తే, అస్సలాం అలైకుం. దిస్ ఇయర్ వి మేట్ పిస్తా హౌస్ హలీం ఇన్ విజయవాడ అండ్ గుంటూరు, కడప, చెన్నై, బెంగళూర్ అండ్ 3 ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. టోటల్ హమారే జో అవుట్లెట్స్ హై యహాన్ పర్ జో హై 12 హై, ఆర్ జో అవుట్లెట్ అప్నే జో టెంపరరీ జో అవుట్లెట్స్ హోతే హై అబౌట్ 200 హై, ఆర్ అమెరికా మే, యుఎస్ మే, కాలిఫోర్నియా మే, మిల్పిటాస్, సాన్ ఫ్రాన్సిస్కో, శాంటా క్లారా, ఆర్ వర్జీనియా, ఆర్ న్యూయార్క్, లాంగ్ ఐలాండ్, ఆర్ ప్యారిస్ మే, హాంగ్కాంగ్ మే పిస్తా హౌస్ కే హలీం లైఫ్ కిచెన్స్ హై. ఆప్కో कुछ प्राइस में डिफरेंस है? लास्ट ईयर 160 था और दिस ईयर आल्सो 160. सेम प्राइस. क्योंकि थोड़ा मनी मार्केट टाइट है तो इसलिए हम हमारे प्रॉफिट कम कर लिए. पिस्ता हाउस केवल हैदराबाद लोने कादु विदेशाल्लो सैतम चाला तन ब्रांड नी संपादिंचुकुंदनि चेप्पालि. सो मनतो मात्लाडडानिकि उन्नारु सर. यूएस लो पिस्ता हाउस मार्केट एला नडुस्तोंदि? अक्कड टर्नओवर एट्ला उंदि? యుఎస్లో 4 బ్రాంచెస్ ఆల్రెడీ ఓపెన్, 6 బ్రాంచెస్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయండి. మిల్పిటాస్ అంటే బే ఏరియాలో 3 ఉన్నాయి అండ్ రిచ్మండ్లో ఉంది, న్యూయార్క్లో ఉంది, న్యూజెర్సీలో ఉంది. సో ఈ ఏరియాలో రెస్టారెంట్ కమ్ హలీం రెండు ఉంటుంది. అక్కడ రౌండ్ ద ఇయర్ హలీం లభిస్తుంది. ఈసారి ఒక 100 ఇయర్స్ క్రితం ఉండేటువంటి హలీం ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా పిస్తా హౌస్ వాళ్ళు, అది అన్ని చోట్ల ఉంటుంది? ఇది అన్ని లొకేషన్స్ లో లభిస్తుందండి, అంటే హైదరాబాద్ లో అండ్ సికింద్రాబాద్ లో అన్ని లొకేషన్స్ లో లభిస్తుంది. ఇది బేసిక్ గా హోల్ వీట్ తో తయారు చేయబడుతుంది. ఇది సౌదీ అరేబియాలో 100 ఇయర్స్ క్రితం ఈ మెన్యూ అంటే ఈ రెసిపీ తయారు చేసేవాళ్ళు, అది దాన్ని మళ్ళీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇది చాలా అంటే ఎవరైతే స్పైసెస్ ని తక్కువగా ఇష్టపడతారో వాళ్ళకి లైట్ గా ఉంటుంది అండ్ గుడ్ ఫర్ హెల్త్. జియో కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, ఇలా చాలా మంది ఈసారి మీతో పాటు భాగస్వామ్యం కావడం మనం చూసాం. సో దీని అంతటికి కారణం ఏంటనుకుంటున్నారు, ఎలా ఉంది? సో పిస్తా హౌస్ అనేది వరల్డ్ ఫేమస్ బ్రాండ్ ఇది. హలీంలో వరల్డ్లో నెంబర్ 1, వీఆర్ ద లార్జెస్ట్ సెల్లర్స్ ఆఫ్ హలీం ఇన్ ద వరల్డ్. సో ఆబ్వియస్లీ మన క్వాలిటీ వచ్చేసి మన ప్రొఫెషనలిజం వల్ల పెద్ద పెద్ద కంపెనీస్ మనని అప్రోచ్ అవ్వడం, వాళ్ళ మన ద్వారా మనతోటి టైప్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ లాగే స్విగ్గీ తోటి మనం ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ తీసుకున్నాం. సో స్విగ్గీ వాళ్ళ ద్వారా మొత్తం కస్టమర్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. అది డిఫరెంట్ బ్రాంచెస్కి టైప్ అయి ఉంటుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నిజాంపేట్ కానీ, గచ్చిబౌలి కానీ, ఆర్ కొండాపూర్ బ్రాంచెస్లో మీరు చూసినట్టయితే హలీంతో పాటు వాళ్ళ బిర్యానీ ఆర్ ఎనీ అదర్ ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ హలీం తయారు చేసేటువంటి పెద్ద పెద్ద బట్టీలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ బట్టీలే కాకుండా ఈ ప్రిపరేషన్స్ కి సంబంధించి మనం ఆ పక్కన చూసినట్టయితే మసాలాస్ అన్ని కూడా ఒక పక్కన పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఈ రోజు మరో 2 రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కాబోతున్నటువంటి తరుణంలో ఈ రోజు ఈ మసాలాస్ ప్రిపరేషన్స్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది. సో ఇవాళ ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తారో మనం తెలుసుకుందాం. హలీం తయారీ అనేది ఆషామాషి విషయం కాదు, దీనికి సంబంధించి నాణ్యమైన పోషకాలు కలిగినటువంటి ఎన్నో పదార్థాలని వాడాల్సి ఉంటుంది. మరి ఏమేం ఇంగ్రీడియంట్స్ ఈ హలీం తయారీలో వాడతారో మనకు చెప్పడానికి ఇక్కడ ఉన్నారు. హలీం కే లియే ఆప్కో నంబర్ 1 శర్బతి ఘీ లేనా పడతా, ఉస్కే బాద్ మే సమ్జే ఆప్కే మటన్ హై, సమ్జే ఆప్కే పూరే డ్రై ఫ్రూట్స్ హై, గరం మసాలే షాజీరా, దాల్చీనీ, ఇలేచీ, లాంగ్, ఏ సమ్జో కాలీ మిర్చి, వాప్చీనీ, గులాబ్ కలి, ఏ పూరా ప్యూర్ హోనా పడతా, ఉస్కే బాద్ ప్యూర్ ఘీ హై, సమ్జే ఆప్కే ఉస్కే అందర్ హరీ మిర్చి, హరా మసాలా పడతా, ఇస్కే అందర్ సంబంధే బాస్మతి రైస్ పడతా, ఔర్ ఆప్కే సంబంధే ఏ 3 దాలే పడతీ ఇస్మే, ఏ పూరా సమ్జో ఏక్ జగా హోగే, ఖరీబ్ సంబంధే ఏ ఇస్మే 8 to 10 అవర్ మే ఏక్ దిక్ తయారు. 30 రోజులు ఎలాంటి కేర్ తీసుకుంటారు అవి కూడా మనం తెలుసుకుందాం.
ఈ భట్టీ లకు సంబంధించి చెప్పండి, భట్టీ కే బారే మే బోలియే, ఇస్కా క్లీనింగ్ కైసా రహతా, క్యూ బోలే తో 30 డేస్ ఆప్ ఇస్మే హీ కర్నా రహతా, ఇస్మే యే జైసా ఖతమ్ హో జాతీ భట్టీ, సమజ్ జాయియే, దో తీన్ ఆద్మీ మిల్కర్ సాఫ్ ఇస్కో ధో లేతే హై, ఫిర్ ఉస్కే బాద్ మే సమజ్ జో, హలీమ్ భీ జో తయార్ కర్తే హై, మినరల్ వాటర్ సే తయార్ కర్తీ హై, క్యా సమజే, ఉస్కే బాద్ మే ఆకే పూరా సాఫ్ హోనే కా మినరల్ వాటర్ డాల్ దే, యే పూరే భట్టీ హమ్కో సమజో, హమ్ ఇస్కో కలై కర్కే ఇస్కో లగా దియే, ఉస్కే బాద్ మే ఆఫ్టర్ 10 డేస్ ఫిర్ నికాల్తే ఇస్కో, ఫిర్ కలై హోతీ, फिर उसके बाद में रखते हैं, फिर उसके बाद 20 रमजान को कैसा फिक्स करते हैं ये फिक्स, मतलब समझो ये तो जो भट्टी वाला फिक्स कर दिया, ये बिल्कुल हलो रहता, उसके बाद 10 दिन का जिसको निकाल देते हैं। बैंगलोर चेन्नई ముంబై ఎయిర్పోర్ట్స్ లో కూడా ఈసారి హలీమ్ ని అందుబాటులో ఉంచారు. అదే విధంగా ముంబై విజయవాడ కావచ్చు, కడప, ఇలా రకరకాల ప్లేసెస్ లో కూడా అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా హైదరాబాద్ లోనే కాకుండా ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ హలీమ్ చాలా ఫేమస్ అయిందని చెప్పాలి. అమెరికా కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, పిస్తా హౌస్ హలీమ్ అంటే చాలా ఫేమస్ అని చెప్పాలి. కెమెరా పర్సన్ నరసింహతో యోగిత, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.